పౌర్ణమి ఉంటేనే గ్రహణం సంభవిస్తుందని పౌర్ణమి లేనప్పుడు గ్రహణం సంభవించే అవకాశమే లేదని బ్రహ్మర్షి మటంపల్లి దక్షిణామూర్తి అన్నారు. ఒంగోలు సంతపేటలోని శ్రీ శిరిడి సాయిబాబా ఆలయంలో ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 5వ తేదీ ఆదివారం వ్యాస పౌర్ణమి సందర్భంగా విశిష్టమైన రోజుగా అభివర్ణించారు. వ్యాస పౌర్ణమి రోజున భరతఖండంపై ఎటువంటి గ్రహణం లేదని ప్రజలు ఆందోళన చెందవద్దని దక్షిణామూర్తి అన్నారు. వ్యాస పౌర్ణమి నాడు విష్ణుమూర్తిని ధ్యానిస్తే కరోనా లాంటి రోగాల బారిన పడే అవకాశం ఉండదని దక్షిణామూర్తి అన్నారు. మనకి గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి రేపు అంటే ఆదివారం 5/7/2020 ఆదివారం వ్యాస భగవాను పౌర్ణమి చక్కగా విశేషంగా వ్యాసుడు అంటే సాక్షాత్ జగద్గురువు ఆయన సాక్షాత్ విష్ణుమూర్తి అటువంటి వ్యాస పౌర్ణమి రోజు మనకి వ్యాస పౌర్ణమి రోజున గ్రహణం ఉంది గ్రహణం ఉంది అని అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మొన్నే మనకి సూర్యగ్రహణం అయిపోయింది మళ్ళీ చంద్రగ్రహణం ఉంది అని అందరూ అనుకుంటూ ఉన్నారు. కానీ చంద్రగ్రహణం మనకి ఈ భారతదేశం మీదే లేదండి. భారతదేశంలో చంద్రగ్రహణం రేపు లేనే లేదు. 5వ తారీఖు మనకి కనపడదు. ప్రపంచంలో ఎక్కడ ఉందేమో అది మనకు తెలియదు. కానీ మన భరతఖండం మీద మాత్రం చంద్రగ్రహణం లేదు. ఎందుకు లేదు అంటే మనకి పౌర్ణమి ఘడియలు రేపు 10 గంటల దాకే ఉన్నాయి. పౌర్ణమి ఉంటేనే గ్రహణం సంభవిస్తుంది. పౌర్ణమి లేనప్పుడు చంద్రగ్రహణం సంభవించదు. కాబట్టి మనకి గ్రహణం లేదండి. ఎవరు కూడా ఈ గ్రహణం ఉందని ఏ నక్షత్రాల్లో దోషాలు ఉన్నాయని అందరూ అడుగుతున్నారు. ఎవరికీ లేదు కాబట్టి ఎటువంటి దోషము లేదు. అందరూ ఆనందంగా ఉండండి. రేపు వ్యాస భగవాను పౌర్ణమి కాబట్టి కరోనా ఉన్న సందర్భముగా దేవాలయాలన్నీ మూసేసి ఉన్నాయి. గ్రహణమే మనకి లేదు కాబట్టి గ్రహణం సంభవించేది లేదు. కాబట్టి ఎవరు గర్భవతులు బయటికి రాకూడదనో గర్భలు వేయాలనో ఇటువంటివన్నీ ఏమీ లేదండి. రేపు మామూలు రోజు కాకపోతే విశేషమైన పర్వదినం. వ్యాస భగవాను పౌర్ణమి గురు పౌర్ణమి కాబట్టి పర్వదినం. అంతేగాని ఎవరు కూడా ఈ యొక్క గ్రహణం అనేది లేనే లేదు, మనకు సంభవించేది లేదు, కనపడదు. అదేగాక శారవీ నామ సంవత్సరంలో ఇంకా గ్రహణాలే లేవండి. ఎవరికి వాళ్ళు ఆనందదాయకంగా ఆ విష్ణు భగవాన్ని వ్యాస భగవాన్ని ధ్యానం చేసుకోండి, ఆనందంగా ఉంటారు ఈ కరోనా దగ్గర నుంచి. ఎందుకంటే ఈ కరోనా మహామంత్రం అనేది విష్ణు సంబంధించిన మంత్రమే. కాబట్టి ఆయన పౌర్ణమి రోజున మనం ధ్యానం చేస్తే ఈ కరోనా అనే వ్యాధి కూడా మన దగ్గర నుంచి తొలగిపోతుంది. అందరూ సుభిక్షంగా ఉంటారు.